కడపజిల్లా పోరుమామిళ్ల మండలంలోని టేకూరుపేట గ్రామ పంచాయతీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కల్లూరి రమణారెడ్డి పోటీలో ఉన్నారు. అభ్యర్థి గెలుపు కోసం బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, పోరుమామిళ్ల మాజీ మండల అధ్యక్షుడు చేత విజయ ప్రతాప్ రెడ్డిలు టేకూరుపేట గ్రామానికి చేరుకున్నారు. అక్కడ నాయకులు, కార్యకర్తలు బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి స్వాగతం పలికి సాల్వ కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న కల్లూరి రమణారెడ్డిని ప్రజలు ఆదరించి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కల్లూరి రమణారెడ్డి మంచి వ్యక్తిత్వం గల మనిషిని, అటువంటి వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. పదవి లేకపోయినా టేకూరుపేట గ్రామ పంచాయతీలో ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారని ఆయన అన్నారు. అటువంటి వ్యక్తిని సర్పంచ్గా గెలిపిస్తే పంచాయతీలోని గ్రామాల సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని ఆయన కొనియాడారు. అమ్మఒడి, రైతు భరోసా, ఇంటి పట్టాలు తదితర పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకున్నారన్నారు. సీఎం జగన్ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో టేకూరుపేట గ్రామ పంచాయతీలో కూడా వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బాగా గమనించండి. ప్రజల కోసం ఎవరు పాటుపడుతున్నారు, ఎవరికి మీ ఓటు వేస్తే దాని విలువ పెరుగుతుందో బాగా గమనించాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి ప్రత్యేకంగా ఈ పంచాయతీ నుంచి నేను ఒక ఎంపీటీసీగా మీ అందరి ఆశీర్వాదాలతో, ఒక ఎంపీసీగా మీ అందరి మండలం పొందిన విజయ ప్రతాప్ రెడ్డి గారు మీ అందరినీ నేను ప్రత్యేకంగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్కటి గమనించండి, మనకు జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉందో ఇవన్నీ కూడా మీ అందరి ఆశీస్సులతో. మంచం గుర్తుకు మనం ఓట్లేస్తే జగనన్న ఫ్యాన్ కేసినట్టే లెక్క. అదే 428 ఓట్లు మళ్ళా వస్తాయని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ యువకుడైనటువంటి రమణారెడ్డిని గెలిపించి గోవిందరెడ్డి గారి ప్రియ శిష్యుడిగా ఎంతో మంచి మన్నెలను పొందిన రమణారెడ్డిని మనం గెలిపిస్తే ఈ పంచాయతీని అభివృద్ధికి ఉరకల బాట పట్టిస్తానని మీ అందరికీ నడిపొట్టిన తెలియజేస్తా ఉన్నా. వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నా. మీరందరూ ఎంత ప్రేమగా, ఇష్టంగా ఏకగ్రీవం చేసిన పుష్పలత మన ఎంపీటీసీగా ఉన్నారు. ఈ రెండు పంచాయతీలలో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరూ మనకు స్పందించి పుష్పలతలు మనం ఎంపీటీసీగా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. అలాగే నిజంగా మీరందరూ ఎంతో మనసు మీద తీసుకొని పోరాడారు నన్ను ఎంపీటీసీ చేయడానికి. ఒక కొత్త వ్యక్తిని నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని నేను ఉంచుకుంటూ రమణారెడ్డికి చేయూతలు అందిస్తూ ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి ఈ పంచాయతీలో ఆ రోజుల్లో మేము ఏమీ సరిగా చేయలేని పరిస్థితి, ఎందుకంటే అధికారం లేదు. ఏదో ఒక శిలా విగ్రహాల్లో మేము మండలాధ్యక్షులుగా ఉన్నామే తప్ప శారదక్క జెడ్పీటీసీగా నేను మండలాధ్యక్షునిగా ఏ మేళ్లు పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి. దానికి తోడు మండలాలన్నీ ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే ఉన్నాయని చెప్పేసి మండల గ్రాంట్లు కూడా మన ఎట్టి పరిస్థితిలో కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మాత్రమే మనం చేయాలి. ఈ సందర్భంగా నేను, మేమందరం కూడా రమణారెడ్డి యువకుడు, మీ అందరి కోసం కూడా పాటుపడేటువంటి ఒక వ్యక్తి కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా రమణారెడ్డిని గెలిపించండి. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం.